సార్ ఈరోజు మహానాడు కార్యక్రమం దానికి తోడు శత జయంతోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు అంగరంగ వైభవంగా అంటే ఏంటి అంటే ఈ రోజున ఒంగోలులో ఈ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూసినట్లయితే ఆ ఫ్లెక్సీలు తీసేసే పరిస్థితి లేకపోతే తోరణాలు చించేస్తున్న పరిస్థితి నగరపాలక సంస్థకి ఏంటి సార్ సంబంధం అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు అంటారా ఏంటి ఈ పరిస్థితిని ఎలా చూడాలి వాళ్ళు అక్కస్తోటి మా మహానాడు పండగను అంటే ఈ తెలుగువారి పండగ ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా ఒంగోలులో బ్రహ్మాండగా జరిపించాలని ఇక్కడ స్థానిక నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి ఈ మూడు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆర్థిక నేరచుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో పాలన ప్రజలంతా కూడా చూశారు ప్రజలందరూ బాధల్లో ఉన్నారు వాళ్ళ వారి యొక్క బాధల్ని అందరికీ యావత్ భారతదేశం ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి మా మహానాడులో అనేక తీర్మానాలు ప్రవేశపెడుతుంటే వాటిని చూడలేక చివరకు ఏం చేస్తున్నారని మా ఫ్లెక్సీలు చంపుతున్నారు జెండాలు తీసేస్తున్నారు బస్సులు రానికుండా చేస్తున్నారు మాకు ఏదైతే ప్రభుత్వ పరంగా ఏదైతే స్టేడియం ఉన్నదో ఆ స్టేడియంకి మేము డబ్బులు కట్టిన తర్వాత కూడా మీకు స్టేడియం ఇవ్వద్దన్నారని చెప్పేసి వారు వాపస్ చేశారంటే దీని మీద ఎంత వాళ్ళకి మమ్మల్ని చూస్తే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి ప్రజలంతా తిరగబడుతున్నారు ఎక్కడైతే శ్రీలంకలో ఏ విధంగా అయితే మంత్రుల్ని బట్టల ఊడి తీసి కొట్టారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా జరిగిపోతుంది వీళ్ళు బెదిరింపులకు బెదిరే వాళ్ళు ఎవరు లేరు ఈరోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీస్ వ్యవస్థను వాళ్ళ దగ్గర పెట్టుకొని ఫ్లెక్సీలు జెండాలు తీసేసిన మాత్రమే మేము ఊరుకుంటామా బస్సులు ఇవ్వపోతే మేము రాలేమా బస్సులు ఇవ్వ ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వస్తారు చూడండి వాళ్ళు బస్సులు ఆపేసినంత మాత్రం మేము ఇళ్ళలో కూర్చోము మా యొక్క మహానాడిని మా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నటి నందమూరి తారక రామారావు గారి వందవ శత జయంతిని బ్రహ్మాండంగా జరుపుకుంటారు అందుకే ప్రజలను చూ చూస్తున్నారు కనులు పండగ వారు స్టేడియం ఇవ్వనందుకు ఇక్కడ రైతులు వచ్చేసి వాళ్ళు స్టేడియం ఇస్తే ఎంత ఇయ్యకపోతే ఎంత మా కులాలున్నాయి మేమున్నాం ఎన్టీ రామారావు గారికి మేము అండగా ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి మేము అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పి రైతులు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం దావుసులో దాక్కున్నావా దావుసులో ఉండి నువ్వు ఇక్కడ అధికారులతో చేపిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు మా యొక్క మహానాన్ని ఆపేయటానికి జరగకుండా ఉండాలని చెప్పి ప్రజలెవరూ రాకుండా ఉండాలని కుట్రతోటే మీరు కోనసీమలో చూశారు కదా మీ మంత్రులు మీ మీరే తగలబెట్టుకున్నారు మీరే చేశారు దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం అంటున్నారు అదేవిధంగా పులివిందుల్లో పులివిందుల్లో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సాక్షి ఛానల్లోనేమన్నారు అన్నారు ఆ తర్వాత మళ్ళీ పోలీసు వారు ఎంక్వైరీలో గుండెపోటు కాదు ఇది గొడ్డల పోటేనని చెప్పేసి అంటే లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వచ్చి చంపేశారని చెప్పేసి అన్నారు ప్రజలంతా చూశారు ప్రజలు నమ్మారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పోయి హత్య చేసేవాళ్ళ మా వాళ్ళు హత్య చేసేవాళ్ళకి అయినట్లయితే జగన్మోహన్ రెడ్డి అన్ని రోజులు పాదయాత్ర చేసేవాడా చూశారు కదా అదే చంద్రబాబు నాయుడు గారు కాదు ఒకవేళ ఇటా ఇలాంటి దుర్మార్గానికి పాలు పడతారనుకుంటే నాలాంటి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజే పాదయాత్ర తెరనించేవాళ్ళమే కాదని చెప్తా ఉన్నాను ఆ రోజు పాదయాత్రలో మహిళలకి మహిళలకి అదేవిధంగా మైనారిటీలకి బీ బీసీలకి దళితులకి ఎన్ని అబద్ధాలు చెప్పాడండి ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని ముద్దులు పెట్టి ప్రజలను మోసం చేసి ఈ రోజున మూడు సంవత్సరాల పాలనలో ఏదైతే చెప్పాడో ఒక్కడన చేశాడా చివరికి ఉద్యోగస్తులను కూడా మోసం చేశాడు సిపిఎస్ వారం రోజులతో చేస్తానన్నాడు చేశాడా అదేవిధంగా ఉద్యోగస్తులకు ఎన్నో చేస్తానని చెప్పి చివరికి ఎవరైతే హోంగార్డులు ఉన్నారో వాళ్ళకు రావాల్సినవి కూడా ఇవ్వకుండా ఉంటే వాళ్ళు అంటున్నారు మాకు సంవత్సరానికి దాదాపుగా ముప్పై నలభై వేలు మాకు రాకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా రేపు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి ఉద్యోగస్తులు అంటున్నారు అదేవిధంగా మహిళలు ప్రతిరోజు కూడా మహిళల ఏమైనా మానభంగాలు హత్యలే చేస్తుంటే మహిళలందరూ కూడా మానసికంగా బాధపడుతూ ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఇంటికి వచ్చేదాకా భయపడుతూ బతుకుతున్నారంటే ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ కావాలని కోరుకుంటారా మహిళలని చెప్పి నేను అడుగుతున్నాను అన ఏంటి ఈ రోజున మహానాడి కార్యక్రమం ఒంగోలులో అందులోనూ శత ఉత్సవాలు కూడా జరుపుకోబోతున్నారు కానీ ఏదో అనేక రకాల అడ్డంకులు ఉంటున్నాయి ఈ రోజున మీ ఫ్లెక్సీలు చంపడం కానివ్వండి లేకపోతే తోరణాలు తీసేయడం కానివ్వండి అసలు ఈ ఈ తరహా ప్రవర్తన అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రజలు గమనించరా ఇది అవసరం అంటారా మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత ఉత్సవాలు మా ఒంగోలులో నిర్వహిస్తున్నందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పోతే ఈరోజు మా ఒంగోలు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన గురించి మీరు అడిగారు మీరు గమనించుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ విజయం అనేది స్టార్ట్ అయిందే ఒంగోలులో నుంచి ఆ రోజు అప్పటి కలెక్టర్గా ఉన్నటువంటి ఈరోజు మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి కమిషనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన ఐఏఎస్ విజయ్ కుమార్ గారు జగన్ గారి ప్రపంచాన్ని ఒంగోలు నుంచే చూపిద్దామని చెప్పి ఫస్ట్ డిసైడ్ చేసినటువంటి ఎమ్మెల్యే సీట్ ఏదైనా ఉందంటే అది ఒంగోలు మా ప్రపంచం ఆ రోజే ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది ఇట్లాంటి వాళ్ళు ఎన్ని చించుకున్నా ఎన్ని చేసినా ఏం చేయరు మీరు బస్సు లేకపోతే జనాలకు కాళ్ళు ఉన్నాయి కాళ్ళతో నడిచొస్తారు మీరు గతంలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తేనే ఐదు సంవత్సరాలు కనపడకుండా అండర్గ్రౌండ్కి పోయావు నువ్వు ఇంకే రకంగా చించి చేసి చేస్తే ఈసారి మళ్ళీ తిరిగి గెలవడానికి కూడా ఆస్కారం ఉండదు ఈ మూడు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టావో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది రేపు మహానాడులో చూస్తావు నీకు రేపు మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సాయంకాలం నుంచే స్టార్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అందులో నువ్వు బస్సులు లేకపోయినా పర్వాలేదు రైలు ఆపుకున్న నువ్వు రోడ్డుకి అడ్డంగా కొనుక్కున్నా సరే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మంత్రులు రోడ్డుకి అడ్డంగా కొనుకోండి మిమ్మల్ని తొక్కుకుంటూ జనాలు వస్తారు మహానాడిని విజయవంతం చేస్తారు అందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం చెప్పండి ఒంగోలులో జరుగుతుంది మహానాడు కార్యక్రమం మొదటిసారిగా ఏంటి ఎలా ఉంది బట్ ఇన్ని ఆటంకాలు ఇన్ని అవరోధాల మధ్య ఈ మహానాడు కార్యక్రమం రెండు రోజుల పాటు ఎలా జరగబోతుందంటారు ఏంటి ఒక పార్టీ అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి తిరుపతి జిల్లా నుంచి వచ్చామండి మేము సత్యవేడు నియోజకవర్గం నుంచి మేము ఇప్పటివరకు చాలా మహానాడుకి వెళ్ళాము ఎంత ఎత్తున ఎప్పుడు ప్రతినిధుల సభ ఈ రోజు మామూలుకైతే ముఖ్యమైన వాళ్ళే కానీ విశేషమైనటువంటి ఈ జిల్లాల నుంచి రావడంతో చాలా రద్దీగా ఉంది అయితే చాలా చక్కగా చేశారు ఒంగోలు జిల్లా వాళ్ళు మహానాడు ఒంగోలులో జరగడం అందరికీ మంచిగానే ఉంది కానీ ప్రభుత్వం చాలా వ్యతిరేకత అక్కడక్కడ వాహనాలను అడ్డుకోవడం బస్సులను కూడా ప్రైవేటర్స్ కూడా నిలుపుదలు చేయడం జరిగింది మేము ఏ వెనకడుగా వేలుంటే సొంత వాహనాల్లో వారు వారు వివిధ రూపాల్లో చేరుకున్నారండి ఎప్పుడు ఇంతవరకు ఈ మహానాడికి విశేషమైనటువంటి జనం రావడం జరిగింది అందరూ కూడా సంతోషంగా ఉండడం ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పూర్తిగా ఈ మూడేళ్లలో ఏర్పడింది ఇతను